పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మంచితనాన్ని చాటుకున్నారు. నీట్ పరీక్షలో ఎంబీబీఎస్ అర్హత సాధించిన దళిత విద్యార్థి పంతెటి సుమంత్ కుమార్ కు 50,000, ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి చెరుకుపల్లి నవదీప్ 25,000 ఆర్థిక సాయం అందజేశారు. సుమంత్ కుమార్ కు ప్రతి ఏటా 50,000 చొప్పున 5 ఏళ్లుగాను 2,50,000 ఆర్థిక సహాయం చేస్తా అని ఎమ్మెల్యే యరపతినేని హామీ ఇచ్చారు. సుమంత్ కుమార్, శ్రీనగర్ గ్రామం, రాజపల్లి మండలం. ఈ కుర్రాడు ఒక పేద దళిత కుటుంబంలో కష్టపడి చదువుకున్నాడు. రాజమండ్రి కాలేజీలో ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చింది. అది ప్రతి సంవత్సరం కూడా కట్టాల్సిన ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో గ్రామ పార్టీ నాయకులందరూ కూడా నా దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. సో దాని దృష్టిలో పెట్టుకొని మనం ఈ 5 ఇయర్స్ కోర్స్కి ప్రతి సంవత్సరం కూడా గురజాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా నేను వ్యక్తిగతంగా ప్రతి సంవత్సరం కూడా ఆ ఫీజులో 50,000 రూపాయలు మనం చెల్లిస్తూ ఉన్నాం ఈ కుర్రోడికి. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన ఇలాంటి కుర్రోళ్ళని మనం తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. వీళ్ళందరూ బాగా చదువుకుంటే సమాజానికి ఉపయోగపడతారు. ఇందులో ఒక పేద దళిత కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి మనం బాధ్యతగా కూడా చేస్తూ ఉన్నాం.